దుబాయ్ అంటే లగ్జరీ లైఫ్ చాలా బాగుంటుంది, మనీ బాగా ఎర్న్ చేయొచ్చు అని అందరూ అనుకుంటా ఉంటారు. దుబాయ్లో లగ్జరీయే కాదు, శాడ్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న అమ్మాయి వచ్చి నైజీరియా ఆఫ్రికా ఖండంలో ఉంది. తను మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడింది, నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తను మాట్లాడింది వినాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. తన టీనేజ్లోనే వాళ్ళ మదర్ చనిపోయారు, అయితే వాళ్ళ ఫాదర్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. నైజీరియాలో కష్టపడి చదువుకున్నది, అక్కడ జాబ్ కూడా చేసింది. అందరిలా నేను కూడా కొంచెం ఎక్కువగా సంపాదించాలి అన్న చిన్న ఆశతో దుబాయ్ రావడం అన్నది జరిగింది తను. తన దురదృష్టం ఏంటంటే కొన్ని కారణాల వల్ల నైజీరియాని దుబాయ్ బ్లాక్ చేసింది. వాళ్ళకి వీజా రెన్యువల్ అవుతుంది కానీ కొత్త వీజాలు అనేవి రావు. కొత్త వాళ్ళకి వీజా రాకపోవడం వల్ల తనకి జాబ్స్ అనేవి దొరకలేదు. జాబ్ దొరకక ఇన్కమ్ లేక తను తెచ్చుకున్న మనీ మొత్తం అయిపోయినాయి. ఆ టైంలో ఒక అతను తనను చూసి తనకి సపోర్ట్ అన్నది ఇచ్చాడు. ఏం కాదు భయపడకు అని ఇలాంటి సపోర్ట్ ఇస్తూ తనకి ఫుడ్కి సంబంధించిన మనీ ఇంకా తన రూమ్కి మనీ అన్నీ అన్నది ప్రొవైడ్ చేశాడు. చాలా బాగా చాలా ప్రేమగా చూసుకునేవాడంట. ఇద్దరం కలుసుందాం పెళ్లి చేసుకుందాం అని ఎన్నో మాటలు చెప్పాడు. తనకి అతని మీద ఫుల్గా నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. లివింగ్ రిలేషన్షిప్ అంటే పెళ్ళి అవ్వక ముందే కలిసి ఉండడం. మన ఇండియాలో ఇలాంటివి చాలా తక్కువ, కానీ బయట కంట్రీస్ అందరూ మ్యాక్సిమం ఈ లివింగ్ రిలేషన్షిప్నే ఫాలో అవుతారు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న టైంలో ఒకరోజు తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పటి వరకు ఎంతైతే ప్రేమగా చూసుకున్నాడో అంతే ద్వేషించడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి వరకు ఉన్న ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఫుడ్కి మనీ ఇవ్వడం మానేశాడు, సరిగ్గా చూసుకోవట్లేదు. లాస్ట్కి తనకు తానే వెళ్ళిపోయే అంత టార్చర్ చూపించాడు. ఇంకా ఏం చేయలేక తను బయటకు రావడం జరిగింది. ఎన్నో ఆశలతో తన కాళ్ళ మీద తను నిలబడాలని తన దుబాయ్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఒకటి చేతిలో మోసపోయి తన ఆశలన్నీ కోల్పోయి ఇప్పుడు రోడ్ సైడ్ ఉండే ఒక టేబుల్ మీద తను పడుకుంటుంది. తను పడుతున్న కష్టం చూస్తే చాలా బాధేస్తుంది. మామూలుగా రోడ్ సైడ్ పడుకోవడం వేరు, ప్రెగ్నెన్సీతో పడుకోవడం వేరు. తను ఇప్పుడు ప్రెగ్నెన్సీతో రోడ్ సైడ్ పడుకుంటుంది. ఇలా ఎందుకు అబార్షన్ చేయించుకోవచ్చు కదా అన్నాము. తను అబార్షన్ చేయించుకోను, నాకు పిల్లవాడు కావాలని చెప్పింది. ఇక్కడ ఇన్ని కష్టాలు పడే బదులు మీ ఓన్ కంట్రీ నైజీరియా వెళ్ళిపోవచ్చు కదా అంటే అక్కడెవ్వరూ నన్ను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, ఇక్కడ రోడ్ సైడే పడుకోవాలి, అక్కడ నైజీరియా వెళ్ళినా సరే తర్వాత కూడా రోడ్ సైడే పడుకోవాలి, అక్కడికి వెళ్ళి రోడ్ సైడ్ పడుకునే బదులు ఇక్కడే రోడ్ సైడ్ పడుకుంటాను అని తను చెప్పింది. మా వంతు సాయంగా తనకి కొంత అమౌంట్ తనకి ఇచ్చి వచ్చేసాం. తనున్న సిచ్యువేషన్లో మేము ఇచ్చిన అమౌంట్ చాలా తక్కువ, ఎందుకంటే తను ఫుడ్ తినాలి, రూమ్ చూసుకోవాలి, ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా ఖర్చు ఉన్నది. తన గురించి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే తినే కాదు, మన తెలుగు వాళ్ళు కూడా ఇలా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, చాలా అంటే చాలామంది నేను చూశాను. మోసపోవడం అంటే ప్రెగ్నెన్సీ విషయమే కాదు, డబ్బు విషయంలోని, గోల్డ్ విషయంలో, అలా ప్రతి విషయంలోని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు దుబాయ్ కానీ వేరే ఏ కంట్రీ అన్నా వెళ్ళాలనుకుంటే సపోర్ట్ ఉంటే మాత్రమే వెళ్ళండి, సపోర్ట్ లేకపోతే వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఎవరైనా నేను సపోర్ట్ ఇస్తాను రా అంటే వాళ్ళు మంచి వాళ్ళ కాదని చూసుకుని రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదన్నట్టు వదిలేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉండి సపోర్ట్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాను. దుబాయ్లో ఉండే కష్టాలు అండ్ జాబ్ గురించి చెప్పాలని ఎవరన్నా అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. If anyone want to help her, please contact